నిఖిల పేరుతో సిబ్బంది టార్చర్ పెట్టారని వాపోతున్నారు విద్యార్థులు తల్లిదండ్రులు. ఆడపిల్లల చెవి కమ్మలు ముక్కు పొడకలు తీయించడంపై ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే డ్రెస్సింగ్ లో నిబంధనలు విధించడం, ఫుల్ హ్యాండ్ షర్ట్స్ వేసుకున్న వారిని అనుమతించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పరీక్ష కోసం 1.25 లక్ష నిబంధనలు పెట్టిన అధికారులు వాటిపై విద్యార్థులకు అవగాహన కలిగించలేదని, దాంతో చివరి నిమిషంలో టెన్షన్ పడుతూ పిల్లలు పరీక్ష రాయాల్సి వచ్చిందని అంటున్నారు తల్లిదండ్రులు. ఈ చౌక అమ్మలు దిప్పియడం, షూస్ ఉండొద్దని, ప్యాకెట్ ఉండొద్దని, బటన్స్ ఉండొద్దని, మరీ ఘోరంగా ఇవన్నీ పిల్లలకు ఇబ్బంది కాకపోతే ఏంటండి? ఎక్కడ ఏ ఎగ్జాంపుల్స్ లేదు. ఫస్ట్ టైం చూస్తున్న చౌక అమ్మల కంచర్ బిగ్ బాస్ వచ్చింది పేరెంట్స్, అవి ఎప్పుడు తీస్తారు ఇంకా, కానీ ఇవి ఏంటి మరి? అట్లయితే పెళ్ళైన వాళ్ళు పుస్తకాలు ఉంటే అది కూడా తీస్తారా? ఇదే మాది పోతే ఇది ఎందుకు సవరం చేసుకోవచ్చు కదా? దీంట్లో కూడా కెమెరాలు ఉంటాయా? చౌక అమ్మలలో కూడా కెమెరాలు ఉంటాయా? ఇదే మార్పులు చేసి పిల్లల్ని ఇబ్బంది పెట్టకుండా చేసి ఈ డ్రెస్ల కాడ, ఈ బట్టల కాడ, బటన్ల కాడ, ఇలాంటి కాడ అక్కడక్కడ ఆందోళనలు, కఠిన నిబంధనలపై నిరసనలు. ఎలా ఉన్నా దేశవ్యాప్తంగా నీట్ ఎగ్జామ్ ప్రశాంతంగా ముగిసింది. ఎంబీబీఎస్, బీడీఎస్లలో అడ్మిషన్ల కోసం సీబీఎస్ఈ పరీక్ష నిర్వహించింది. నిమిషం నిబంధన కారణంగా విద్యార్థులు చివరి నిమిషంలో టెన్షన్ పడ్డారు. వస్త్రధారణ విషయంలోనూ సీబీఎస్ఈ కఠినంగా వ్యవహరించింది. చెవిదిద్దులు, హై హీల్స్, ఫుల్ హ్యాండ్ షర్ట్స్తో వచ్చిన వారిని ఎగ్జామ్కు రానివ్వలేదు. వాటిని తొలగించిన తర్వాత మాత్రమే సెంటర్లోకి అనుమతించారు. దేశవ్యాప్తంగా మొత్తం 11 లక్షల మంది విద్యార్థులు నీట్కు హాజరయ్యారు. బ్రిటన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.